కేంద్రంపై వినూత్న రీతిలో నిరసన తెలిపింది తెలంగాణ కాంగ్రెస్. మోదీ పాలనలో తెలంగాణకిచ్చింది గాడిద గుడ్డు అంటూ గాంధీ భవన్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలా అన్యాయం చేసిందంటూ గడిచిన పదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డంటూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది టీ కాంగ్రెస్. ఎన్ఐఎస్యు ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ నేత అద్దంక దయాకర్ ప్రారంభించారు. గాంధీ భవన్ దగ్గర తెలంగాణ అడిగిన వివి బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అనే పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నుంచి ట్యాక్సుల రూపంలో రూపాయి పంపిస్తే తిరిగి 43 పైసలు బిచ్చం వేసిందన్నారు. అలాగే మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర జాతీయ హోదా ఇవ్వకపోగా కనీసం ఒక్క ఐఏఎం గాని, ఎన్ఐడి విద్యాలయం గాని, మెడికల్ కాలేజీ గాని ఇవ్వలేదంటూ తప్పుపట్టారు కాంగ్రెస్ నేతలు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బడ్జెట్ లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా కూడా ఇవ్వలేదని బల్మూరి వెంకట్ తప్పుపట్టారు. కృష్ణా జలాల్లో సరైన వాటా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదన్నారు. స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్ అడిగితే బీజేపీ ఇచ్చింది మాత్రం గాడిద గుడ్డు అంటూ విమర్శించారు. వినూత్నంగా గాడిద ఫోటో, గాడిద గుడ్డును ప్రతిబింబించేలా బ్యానర్ ను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చిన టోపీ